మునుగోడులో సరళి కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, మునుగోడులో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? మొదటి 2 గంటలు కాస్త మందకొడిగా సాగినట్లు తెలుస్తుంది, ఆ తర్వాత కాస్త వేగం పుంజుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరున్న బూత్ దగ్గర సిచువేషన్ ఎట్లా ఉంది? ప్రస్తుతం మనం చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజి గూడెంలో ఉన్నాం. మనం చూడొచ్చు ఇంకా కూడా ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా చౌటుప్పల్ అర్బన్ కావచ్చు, అంటే చౌటుప్పల్ మున్సిపాల్ కావచ్చు, అదేవిధంగా చౌటుప్పల్ రూరల్ మండలం కావచ్చు, ఓటర్లు ఉదయం నుండి కూడా వస్తూ ఫ్లోటింగ్ ఉంటూనే ఉంది. తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. భారీ స్థాయిలో ఈ లింగోజీ గూడెంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందు కొరకి బారులు తీరి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు పురుష ఓటర్లు ఉన్నారు, ఇటు వైపున మహిళా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చినటువంటి నేపథ్యం. ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గంలో 60% ఓటింగ్ నమోదు కావడం జరిగింది. 241,000 ఓట్లకు గాను 145,000, అంటే 44,000 ఓట్లు పోలు అయ్యాయి. 3 గంటల వరకు ఇంకా 2.5 గంటల టైం ఉంది. ఈ మరొక 20% పైగా ఓటింగ్ నమోదయ్యేటువంటి అవకాశము ఉంది. భారీగా ఓటింగ్ నమోదవుతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రధానమైనటువంటి పార్టీలు అన్ని కూడా ఓటర్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టినటువంటి నేపథ్యము. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జ్ చొప్పున, ప్రతి 30 మంది ఓటర్లకి ఒకరిని ఇన్ఛార్జ్ చొప్పుగా వివిధ పార్టీలు పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకోవడము, వారందరూ కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి. వాళ్ళు బయట ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో లేకుండా బయట ఇక్కడ ఓటు హక్కు ఉండి వాళ్ళు బయట నియోజకవర్గం బయట నివసిస్తున్న వారితో కూడా కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. ఉప ఎన్నిక అయినటువంటి పరిస్థితులు ఒకవైపునైతే, మరోవైపు ప్రధానమైనటువంటి పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఓటు కూడా కీలకమని భావించి ప్రతి ఓటర్ దగ్గరికి కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వెళ్ళడం జరిగింది. కార్యకర్తలు కూడా అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుండి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మందకొడిగా సాగింది. చాలా మంది కూడా ఓటింగ్కి తర్వాత వెళ్దాం, ఇంకేమన్నా ఏదైనా పాటించలేమన్నా వస్తుందని అని ఆశించినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల కనిపించింది. కానీ ఓవరాల్గా ఇదే ట్రెండ్ నెలకొని ఉంది. ఇక మరొక వైపు చాలా చోట్ల కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగాయి. పెద్ద ఎత్తున ఇలాంటి ఘర్షణలు ఈరోజు నియోజకవర్గంలో చోటు చేసుకుని నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు కనుక చూస్తే ఈరోజు కూడా ఉధృతమైనటువంటి వాతావరణం చాలా చోట్ల నెలకొని ఉంటుందని అనుకున్నప్పటికీ అలాంటి పరిస్థితులు అయితే లేవు. అయితే చాలా చోట్ల నాన్ లోకల్ని పంపించే క్రమంలో కావచ్చు, డబ్బులు ఒక పార్టీ డబ్బులు పంచుతున్న మరొక పార్టీ ఆరోపణ చేయడం, వాటిని పట్టుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, అక్కడక్కడ కొద్దిగా చెదురుమదురు ఘటనలు జరిగాయి. ప్రస్తుతానికి చౌటుప్పలు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే చౌటుప్పల్లో ఈరోజు ఉదయం 1-2 చోట్ల ఇవే రకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి డబ్బులు పంచుతున్నటువంటి ఆరోపణ ప్రచారం జరగడం, అక్కడికి ఇతర పార్టీలకు మరో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అక్కడికి వెళ్లడంతో కొద్దిగా ఉదితమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రస్తుతానికి చౌటుప్పల్ అర్బన్ కానీ చౌటుప్పల్ రూరల్ గానీ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎస్ మహేష్, ఇప్పటికే భారీగా క్యూ లైన్లు మనకు కనిపిస్తున్నాయి, ఇంకా కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఏమైనా ఉందా? చాలా మంది ఇంకా ఎవరైతే ఇక్కడ ప్రస్తుతం మన లింగోజీ గూడెంలో ఉన్నాం, ఇంకా ఎవరెవరైతే ఈ ఓటింగ్కి రాలేదో వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయా పార్టీల కార్యకర్తలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒక రోడ్డు పై నుండి కూడా ఇంకా ఓటర్లు ఇక్కడికి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకి వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈసారి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పోలింగ్ బూత్కి చాలా దూరంగా పోలింగ్ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి క్యాంపులను ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం ఉంటే దాదాపుగా 200 అడుగుల దూరం అంతకు పైగానే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడి నుండి ఎవరైతే ఓటు హక్కు ఉందో వారు మాత్రమే ఆ ప్రాంతం నుండి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం కొరకు ఏదైతే కేంద్రం ఉందో ఆ కేంద్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్నారో వాళ్ళు రాకుండా చేయడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎక్కువ దూరాన్ని ఏర్పడింది. గతంలో 100 మీటర్ల దూరంలోనే ఇది ఉండేది, ఈసారి అది 200
ఆ మీటర్లకి పొడిగించినటువంటి నేపథ్యం శ్రావని అదేవిధంగా చూడొచ్చు మన ఓటర్ల హక్కులు వినియోగించుకోవడం కొరకి చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఇంకా ఓటు హక్కును వినియోగించుకోలేదు వాళ్ళ వాళ్ళకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు రైట్ మహేష్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్‌పర్ట్ అవ్వండి